రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పరితపిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శిలాఫలకంను బుధవారం ఎమ్మెల్యే చందర్ ప్రారంభించి మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అంశాల్లో తెలంగాణపై జరుగుతున్న వివక్షతను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కార్య సాధకుడు సీఎం కేసీఆర్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రంలోని పంట పొలాలకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంలో సఫలమయ్యారని ప్రజల తాగునీటి సమస్య తీర్చడానికి మిషన్ భగీరథను ఏర్పాటు చేసి ప్రజల నీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి యువతలో ఆత్మస్థైర్యం నింపారన్నారు. గత సమైక్య పాలనలో నిధుల విషయంలో తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయలతో పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో 2 కోట్ల రూపాయల డిఎంఎఫ్డ్యూ నిధులతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపించిందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. కేసీఆర్ పాలనను దేశ ప్రజలు ఆశిస్తున్నారని ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు తమ మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు మద్దతుగా నిలబడి భారతదేశ నవ నిర్మాణంలో పాలు పంచుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. గ్రామంలో ఉన్నటువంటి రైతులకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వరద వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ లేకపోవడం వలన అనేక ఇబ్బందులు అవుతున్నాయని నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెప్పినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి ఈ యొక్క డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఈ యొక్క బ్రిడ్జ్ పనులను ప్రారంభం చేసుకోవడం మా ఎన్నికల హామీలో భాగంగా ఒకటి నెరవేర్చినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఎటువంటి ఆటుపోట్లకు ఎదురు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల మీద ప్రత్యేకంగా సాగినటువంటి ఆ ఒక ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత 8 ఏళ్ల కాలంలోనే ఆ యొక్క నీళ్లు నిధులు నియామకాల సందర్భాన్ని ఆ సమస్యను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి అనేక కాలువలను నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళందిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైనటువంటి తాగునీటిను అందిస్తున్నటువంటి శుభ సందర్భంగా నీటి సమస్య పరిష్కారమైందని సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు సర్పంచ్ గుండ్రు చంద్రయ్య, ఉప సర్పంచ్ కుక్క సరస్వతి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, పాలకుర్తి మండల గ్రామ సర్పంచులు మల్లెత్తుల శ్రీనివాస్, కొండ్ర రాజేశం, పల్లె అశోక్, కోలాలత, నాయకులు వ్యాల రామరెడ్డి, అల్లం రాజయ్య, సందెల మల్లేష్, పున్నం సాగర్ తదితరులు పాల్గొన్నారు.